విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి ప్రిలర్ ఒక చక్కటి వాక్య భాగాన్ని రోజు మనం నేర్చుకుందాం అందరూ కూడా శ్రద్ధాశక్తులతో భయభక్తులతో మీ మీ బైబిల్ గ్రంథాలు తెరిచి పుస్తకాలు దగ్గర పెట్టుకుని అప్పటి మాదిరిగానే బాగా నేర్చుకోండి ఒక అద్భుతమైన సందర్భాన్ని రోజు నేను మీతో పంచుకుంటాను ప్రిలరా పాత నిబంధన గ్రంథంలో ఎన్నో సందర్భాలు దేవుడు మన కళ్ళకు కట్టినట్టుగా వ్రాయించాడు ఎందుకు ఆ సందర్భాలు మన కళ్ళకు కట్టినట్టుగా వ్రాయించాడు అంటే దేవుడు పాత నిబంధన ద్వారా స్థిరపరచబడబోయే కొత్త నిబంధనను ముందుగా నేర్పించాలని ఇస్రాయిలీల మధ్యలో కూడా అనుకున్నాడు దేవుడు నిర్ణయించినది కొత్త నిబంధనే ముందుగా ఇవ్వాలనుకున్నది కొత్త నిబంధనే ముందుగా సిద్ధపరిచినది కొత్త నిబంధనే కానీ పాత నిబంధన ద్వారా కొత్త నిబంధన పరిపూర్ణతను కొత్త నిబంధన విశిష్టతను కొత్త నిబంధనలో సంభవించబోయేటువంటి సంగతులను కూడా పాత నిబంధన కాలంలోని ఇస్రాయిలీలకు ముందుగా తెలియజేయాలని దేవుడు సంకల్పించారు అనేది వాస్తవం ప్రియులారా అయితే ఇక్కడ కొన్ని విలువైన ఘట్టాలు చోటు చేసుకున్నాయి ఆ విలువైన ఘట్టాలను మనం లోతుగా ఆలోచన చేస్తే మన కళ్ళ వెంట కన్నీళ్లు రాకమానవు దేవుడెంత ప్రేమ గలవాడా దేవుడెంత కరుణ గలవాడా దేవుడు ఎంత కృపగలవాడా అని మనకు అనిపిస్తుంది పాత నిబంధన కాలంలో ప్రవక్తల శకం నడిచింది ప్రవక్తల శకం ఇప్పుడంటే దైవజనులుగా మాలాంటి వారు ఉన్నారు కానీ పాత నిబంధన కాలంలో మీలాంటి వారికి దేవుని వాక్యాన్ని బోధించడానికి ప్రవక్తలు ఉండేవారు నేరుగా దేవుడు ప్రవక్తలకు తన జ్ఞానాన్ని తెలియజేస్తే ప్రవక్తల మధ్యవర్తులుగా ఉండి ప్రజలకు ఆ జ్ఞానాన్ని విభజించి ఉపదేశిస్తూ ఉండేవారు లేకపోతే ఆ ప్రవచనాలని ప్రజలకు బోధించేవారు ఆ విధంగా జరుగుతున్నటువంటి ఆ దినాలలో ఎలీషా అనేటువంటి గొప్ప ప్రవక్త బయలుదేరాడు ఎలీషా చాలా గొప్ప ప్రవక్త ఎంత గొప్ప ప్రవక్త మహా మహారోషం కలిగినవాడు దేవుని కోసం అద్భుతాలు చేయటానికి నిలబడినవాడు దేవుని కోసం మహత్కార్యాలు చేయటానికి నిలబడినవాడు ఆయన ఎంత రోషం కలిగినవాడో మనకు తెలియనిది కాదు చాలా రోషం కలిగినటువంటి ప్రవక్త అలాంటి రోషం కలిగినటువంటి ప్రవక్త ధనాన్ని ఆశించని ప్రవక్త లోకం మీద వ్యామోహం లేని ప్రవక్త ఎవరు ఏది ఇస్తామని ఆశ చూపినా దానికి లొంగిపోని ప్రవక్త అలాంటి ఒక గొప్ప ప్రవక్త ఎలీషా ఆ ఎలీషా గారి కాలంలో ఒక సంఘటన చోటు చేసుకుంది ఆ సంఘటన చూడండి రాజుల రెండవ గ్రంథం ఆరవ అధ్యాయము రాజుల రెండవ గ్రంథం అధ్యాయము ప్రారంభం నుండి మనం చూడాలి అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది ప్రవక్తల శిష్యులకు ఉండటానికి ఏం లేదు ఉండటానికి ఏం లేదట కొంచెం విశాలంగా ఉండేటువంటి ఇల్లు లేదట మరి వాళ్ళ ఇల్లు ఎలా ఉన్నాయి పాపం చాలా ఇరుకైన ప్రదేశాలలో వాళ్ళు నివసిస్తున్నారు ప్రవక్తల శిష్యులు అంటే ఇప్పుడు మనం మన ఇండియన్ కల్చర్లో మాట్లాడుకుంటూ ఋషులు ఋషులు అన్న పదాలు వాడతారు ఋషులు ఎక్కడుండేవరటి ఋషులు మహర్షులు ఎక్కడో అడవి అటవీ ప్రాంతాలలో కొండల ప్రాంతాలలో ప్రత్యేకంగా జనావాసాలకు దూరంగా కుటుంబాలకు దూరంగా బ్రతుకుతూ ఉండేవారు వారు దైవికమైన ఆలోచనలు కలిగి తపస్సు చేసుకుంటూ ఉండేవారు అని మన ఇండియన్ కల్చర్లో ఇండియన్ మైథాలజీలో చెప్తూ ఉంటారు కానీ వీటికన్నిటికంటే ముందుగా ఒరిజినల్గా చరిత్రాత్మకమైన రుజువులతో ప్రవక్తలు అనేవారు ఉండేవారు ఈ ప్రవక్తలు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే సర్వసంఘ పరిత్యాగులు వాళ్ళకి ఈ లోకం మీద వ్యామోహం ఉండదు ఈ లోకంలో ఏదో కావాలని కోరుకునే తలంపులు అలాంటి ఆలోచనలు ఉండవు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ రోజు ఏం లభిస్తుందో దాంతో హాయిగా జీవితాన్ని కొనసాగించుకుంటూ ముందుకు పోయేటువంటి వారు వాళ్ళకి ఏముందో దాంతో బతికేసేవారు వాళ్ళ మనసంతా దేవుని మీద ఉండేది వాళ్ళ ఆలోచనలన్నీ దేవుని మీద ఉండేవి వాళ్ళు ఏమనుకునేవారంటే ఆకాశం క్రింద ఈ భూమి మీద ఒక శరీరం ఒక యంత్రం కదులుతుంది ఇది ఒక యంత్రమే కదండి యంత్రమేనా యంత్రమే ఒక బైక్ ఓపెన్ చేస్తే లోపల ఎన్ని చక్రాలు ఇంజను లేకపోతే ఎన్ని వైర్లు ఎన్ని బోల్ట్లు ఎన్ని నట్లు ఉంటాయో మన చర్మాన్ని ఓపెన్ చేసినా కూడా లోపల ఏముంటాయి గుండె ఊపిరితిత్తులు ఎముకలు కిడ్నీలు నరాలు పెట్రోల్ బదులేమో రక్తం ఇలా మనం కూడా ఒక రకంగా చెప్పాలంటే యంత్రమే మనం కూడా వాళ్ళు ఏమనుకునేవారంటే ఈ యంత్రం భూమి మీద కొంతకాలం కదులుతుంది కొంతకాలం కదిలి అంతరం ఇక్కడ ఆగిపోతుంది ఆగిపోయి తండ్రి సన్నిధికి వెళ్ళిపోతుంది కాబట్టి బ్రతికినంత కాలం మనం ఎవరి కోసం బ్రతకాలి తండ్రి కోసం బ్రతకాలి అన్న భావజాలంతో బ్రతికినటువంటి గొప్ప వ్యక్తులు ప్రవక్తలు అర్థమవుతుందా ప్రవక్తలు అంటే చిన్నోళ్ళు అనుకోకండి చాలా గొప్పోళ్ళు ఎందుకంత గొప్పోళ్ళు అంటే ప్రత్యేకమైన జీవితానికి అలవాటు పడ్డారు వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉండేవారు అంత ఎందుకు ఆ పై సందర్భంలోనే ఆ పై సందర్భంలోనే ఈ గెహజీ అనేవాడు కుష్టితో నష్టపోయినట్టుగా మనం చూస్తామండి ఆ పై అధ్యాయం అంతా అదే ఐదో అధ్యాయం అంతా కూడా ఈ నయమాన్ రావడం ఎలీషా తన ఇస్తానన్న బహుమానాలని తృణీకరించటం అవే బహుమానాలు కావాలని ఎవరు పరిగెత్తారు గెహజీ పరిగెత్తటం అక్కడ మీకు ఎలీషా గారి క్యారెక్టర్ అర్థం కావాలి అంటే ప్రవక్త అనే మహర్షి ఎలా ఉంటాడు ఒక నిజమైన మహర్షి ఒక నిజమైన మహాఋషి అర్థమవుతుందా మహా ఋషి అని చెప్పాలి ఆయన్ని ప్రవక్త ఎలీషా ఏం అవసరం లేదా ఆయనకి నిజంగా అంత కకృతి స్వభావం కలిగిన వాడు కాడు సుమా అంటే ఆయన ఆలోచనలు కానీ ఆయన ఆశలు కానీ ఎలా ఉండేవంటే నా ప్రభు ఉన్నాడు నాకు నేను ప్రభు కొరకు బ్రతుకుతున్నాను ఇది సమయం కాదు ఇక్కడ మనం ఏమి ఉండిపోవటానికి రాలేదు ఇదేమీ సమయం కాదు వెండి బంగారములు దాసదాసీలు తోటలు సంపాదించుకోవటానికి ఇది సమయం అని అడిగాడు కదా యహజీని శిష్యుని అడుగుతున్నాడు అంటే అలాంటి భావజాలం కలిగినటువంటి ఒక మహా గొప్ప వ్యక్తి ఒక మహా ప్రవక్త ఎలీషా అది ఆయన క్యారెక్టర్ అంటే ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ ఉన్న వాళ్ళే ప్రవక్తలుగా కొనసాగుతూ ఉండేటువంటి కాలం అన్నమాట ఆ కాలంలో పాపం మరి వాళ్ళు బతకాలి కదా భూమి మీద వాళ్ళకి అవసరాలు ఉంటాయి కదా మనిషి అన్నాక బతకాలి బతకటానికి ఒక జాగా కావాలి బతకటానికి కొన్ని వనరులు కావాలి కొన్ని అవసరాలు ఉంటాయి మనిషి అన్న తర్వాత ఆ అవసరాలు తీరాలి ఎంత సేవకులైనప్పటికీ ఎంత ప్రవక్తలైనప్పటికీ వాళ్ళకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి కదా తినాలి తాగాలి ఉండాలి బట్ట కట్టుకోవాలి బతకాలి సో అలాంటి సిచ్యువేషన్లో పాపం వాళ్ళు ప్రవక్తల శిష్యులు ఇలీషా గారి దగ్గరికి వచ్చారట ప్రవక్తల శిష్యులు వచ్చారు ఇలీషా గారి దగ్గరికి ఇలీషా గారి దగ్గరికి వచ్చి అంటున్నారు ఇదిగో నీ యొద్ధ మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది నీ దగ్గరే ఉంటున్నాం మేము అయ్యా నువ్వున ప్రాంతంలోనే మేము ఉంటున్నాం నీ దగ్గరే మేము నివాసం ఉంటున్నాం కానీ నీ దగ్గర మాకున్న ప్రాంతం ఏదైతే ఉందో అది ఎలా ఉంది ఇరుగ్గా ఉందయ్యా మేము ఉండలేకపోతున్నాం మాకు ఇక్కడ చోటు సరిపోవట్లేదు మాకు మాకు ఇబ్బందిగా ఉంది అందరం ఒకే చోట ఉండడానికి మాకు అందరికీ చాలా ఇబ్బందిగా ఉంది అందుకని మేము ఏం చేస్తామంటే నీ సెలవైతే ఏమైతే నీ సెలవైతే మా బాధ నీకు అర్థమైతే మా కష్టం నీకు అర్థమైతే మాకు నువ్వు పర్మిషన్ ఇస్తే ఎంత విధేయత చూడండి ఆయన అడగకుండా వీళ్ళు ఏం చేయరన్నమాట ఆయన దైవజనుడు పెద్ద ఆయన ప్రవక్త కాబట్టి మనం అడగాలి అన్న విధేయత వీళ్ళకి అందుకని నువ్వు పర్మిషన్ ఇస్తే ఎలీషా గారు మీరు పర్మిషన్ ఇస్తే మేము యోర్ధాను నదికి పోయి తలా ఒక మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందుమని మనవి చేయగా అతడు సరే వెళ్ళండి అని ప్రత్యుత్తరం ఇచ్చాను వాళ్ళందరూ ఎలీషా గారి దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారట అయ్యా మేము మరో ప్రాంతానికి వెళ్ళి ఇల్లు కట్టుకుంటాం మాకు ఏదైనా అవకాశం ఇప్పించండి మేము వెళ్ళి రానులు నరుక్కొని తెచ్చుకుంటాం పూర్వం మరి ఇల్లు ఎలా కట్టుకునేవారు చెక్కలతోనే కదా రాళ్ళు చెక్కలు ఈ రాళ్ళు చెక్కలే వాడేవారు వాళ్ళు కూడా రాళ్ళు చెక్కలు వాడుకునేటువంటి కాలం అది కాబట్టి మీరు పర్మిషన్ ఇప్పిస్తే మాకు మేమందరం కూడా వ్యర్ధన్న దగ్గర ఉన్న అడవికి పోతాం అక్కడికి వెళ్ళి రాణులు నరుక్కొని తెచ్చుకుంటాం తెచ్చుకుని ఒక ఇల్లు కట్టుకుంటాం మేము చక్కగా మాకు కూడా ఉండటానికి బాగుంటుంది ఇంకొక చోట మేము నివాసం ఏర్పరచుకుంటాం ఇక్కడే అందరూ ఉండాలంటే కొంచెం ఇరుగ్గా ఉంది ఏమైనా అవకాశం ఇప్పిస్తారా అని ఎవరిని పర్మిషన్ అడిగారు ఇలీషా గారిని పర్మిషన్ అడిగారు ఎలీషా గారు పర్మిషన్ ఇచ్చేసారు ఆయనకి తెలుసు కదండి బాధ తెలుసు కదా వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన పర్మిషన్ ఇచ్చేశారు ఆ పర్మిషన్ ఇస్తే ఏం జరిగిందంటే ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను ఒకడు అన్నాడటప్పుడు అయ్యా అంతా ఓకే మేము వెళ్తాం రానులు తెచ్చుకోవటానికి కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే మాతో పాటు నీవు కూడా రావాలయ్యా అని అడిగాడట మాతో కూడా నువ్వు కూడా రావాలి నువ్వు వస్తే మనందరం కలిసి వెళ్ళి మేము రాణులను నరుక్కుని తెచ్చుకుంటాం నువ్వు మాకు తోడుగా ఉంటే చాలు ఇలీషా ఉన్నాడు అంటే ఆ ధైర్యం వేరు ఇలీషా మాతో పాటు ఉన్నాడంటే ఆ ధైర్యం వేరు ఎందుకంటే మహాప్రవక్త రోషం కలిగిన ప్రవక్త దేవునితో డైరెక్ట్ అటాచ్మెంట్ కలిగినటువంటి ప్రవక్త దేవునితో సత్సంబంధాలు కలిగినటువంటి ప్రవక్త దేవుడు హెచ్చించిన ప్రవక్త దేవుడు అందరినీ హెచ్చించడు కదండి ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకత ఎలీషా గారికి ఉంది ఆ ఎలీషా గారికి ఉన్న ప్రత్యేకతను బట్టి ఆయనకున్నటువంటి ఆ వరాన్ని బట్టి దేవుడు ఎలీషా గారికి ఆ అధికారం ఇచ్చాడు ఆ అధికారం వలన ఆయన అంత స్థాయికి వెళ్ళగలిగాడు హెచ్చించబడ్డాడు వీళ్ళు అడుగుతున్నారు అయ్యా ప్లీజ్ మాతో పాటు వస్తే మేము అమ్మ రాణులను అరుక్కుంటాం మరి ఎలీషా గారు కూడా దానికి అంగీకరించారు ఎలీషా గారు కూడా దానికి అంగీకరించినప్పుడు అందరూ కలిసి వెళ్ళారు అందరూ కలిసి వెళ్ళి వారితో కూడా ఆయన వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను అని వ్రాయబడింది వారి అర్థానికి వచ్చి మ్రానులను నరకటం మొదలు పెట్టారు చెట్లు నరకటం మొదలు పెట్టారు ఇక్కడ వరకు అంతా బాగానే జరిగింది ఎప్పుడైతే చెట్లు నరకటం మొదలు పెట్టారో ఒకడు ఒక దోళము నరుకుచున్నప్పుడు గొడ్డలి పిడి ఊడిపోయి నీటిలో పడిపోయిందట చూడండి ఇంగ్లీష్లో ఈ స్టోరీ రాయబట్టే తెలుగులో చాలామంది దీన్ని కాపీ కొట్టి బైబిల్ని కాపీ కొట్టి ఒకడు చెట్టు నరుకుతున్నాడు చెట్టు నరుకుతుంటే గొడలు పడిపోయింది అయ్యో నా గొడలు పడిపోయిందని ఏడుస్తున్నాడు అప్పుడు జలదేవతో వాళ్ళ అమ్మమ్మ ప్రత్యక్షమైంది ప్రత్యక్షం ఎరా నాయనా ఎందుకు ఏడుస్తున్నావు అంటే నా గొడ్డలు ఇందులో పడిపోయిందని అన్నాడు అప్పుడు ఆ లోపలికి బుడుగు మన మునిగి వెళ్ళి వచ్చి బంగారు గొడ్డలు తెచ్చింది ఇది నీదేనా అంతే కాదు ముందు వెండేమో ఆ బంగారం ఇది నీదేనా అందట సరే వెండో ఇది నీదేనా అంటే ఆడు అటు ఇటు చూసి నాదే అన్నాడట అందుకని ఒరిజినల్ కూడా ఇవ్వడం మానేసిందట తర్వాత ఇంకొకటి ఎవడో నీతి మంత్రులు వచ్చారట లేటాడు వాడిని అడిగిందట ఇది నీదేనా అంటే సస్యమిరా ఆ పది పైసలు తప్ప నేను తీసుకోను అన్నాడట ఇది నాది కాదన్నాడట అప్పుడు పట్టుకెళ్ళిపోయిందట మళ్ళీ బంగ వీడిదేదో పట్టుకు వచ్చిందట బంగారం ఇది నీదేనా నాది కాదు అన్నాడట తర్వాత ఇంకోటి ఏదో తెస్తే ఏ నావేవి కాదు అన్నాడు ఆ ఒరిజినల్ తెచ్చిందట ఎస్ దిస్ ఈజ్ మైన్ అన్నాడట అప్పుడు అమ్మో నువ్వు మామూలుడు కాదురా బాబు యథార్థతకే యథార్థత లాంటివి నీలాంటి వాడిని నేను ఎక్కడ చూడలేదు అని చెప్పి కట్టగట్టి మొత్తం గొడ్డలన్నీ ఆడికి ఇచ్చేసిందట ఇలా చెప్పుకొస్తారు మనకి బైబిల్ని కాపీ చేసి సృష్టించినటువంటి అవి కానీ ఇది కథ కాదు సుమా ఒరిజినల్ హిస్టరీ మీరు అర్థమవుతుందా ఇది హిస్టరీ కథ కాదు నాట్ ఏ ఫిక్షనల్ స్టోరీ ఇట్స్ ఎ ఒరిజినల్ హిస్టరీ రైట్ అప్పుడు ఆ గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడ యో నా ఏలినవాడా ఉన్నాడు కదా మరి అందరితో పాటు ఆయన కూడా వచ్చాడు అక్కడే ఉన్నాడు ఎవరు ఎలీషా గారు అందరితో పాటు వచ్చాడు అక్కడే ఉన్నాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరువు తెచ్చినదని మొర్ర పెట్టెను గనుక ఎరువు తెచ్చుకున్నాడట సొంత గొడ్డలు కాదట పాపం సొంత గొడ్డలు కాదట అయ్యా అది ఎరువు తెచ్చిన గొడ్డలు అయ్యా ఇచ్చేయాలి ఎరువు తెచ్చింది ఇచ్చేయాలా ఎస్ పాత నిబంధన ప్రకారంగా ఎక్కడి నుంచైనా ఏదైనా ఎరువు తెచ్చుకుంటే వాళ్ళది వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి ఇది రూల్ అండి ఇది ఇస్రాయేలీలకి అది ఒక రూల్ అది అందుకే అమ్మో నేను ఎరువు తెచ్చానయ్యా బాబది అది నా సొంతది కాదు నా సొంతదైతే పోయిందని బాధ బాధపడి ఊరుకునేవాడిని నిజానికండి ఇప్పుడంటే మనం వస్తువులకు విలువనివ్వట్లేదు కానీ పూర్వం వస్తువుల్ని పూజించేవారి కారణం ఏంటనుకుంటున్నారు ఆ వస్తువే వాళ్ళకి బువ్వ పెట్టేది కొమ్మరి ఆ సారే తిప్పేది ఉంటుంది కదా దాన్ని సారేనే అంటారు ఆ చక్రం దాన్ని పూజించేవాడు ఎందుకంటే అది అది అతనికి ఏం పెడుతుంది అన్నం పెడుతుంది రైతు నాగలను పూజించేవాడు వర్కీజ్ వర్షిప్ అనే సిద్ధాంతాన్ని పుట్టించారు అందుకే నాగల్ని ఎందుకు పూజించేవారు అంటే నాగలితో భూమిని దున్నుతాడు కనుక ఎడ్లు ముందు నడుస్తాయి కనుక ఆ పొలాన్ని పూజించేవారు అందుకే ఇప్పటికే చాలామంది రైతులు గట్టు దగ్గర కొబ్బరికాయలు కొడుతుంటారు కానీ వీటన్నిటికీ మూలమైన ఆయనకి మాత్రం ఒక్క స్థుతులు చెల్లించరు వీటన్నిటికీ వస్తువులన్నిటికీ మూలం ఎవరు ఆయనే ఆయన్ని పట్టించుకోరు కానీ ఈ ఆయుధాలకు మాత్రం ఆయుధ పూజ చేస్తారు సో so, ఏదైనా కానీ వీళ్ళందరికీ ఇది ఎందుకు వచ్చింది అంటే వస్తువు పట్ల వాళ్ళకున్న మమ్మకారం వస్తువుకు గౌరవించాలి వస్తువును గౌరవించాలండి మనం వాడే వస్తువును గౌరవించలేదనుకోండి అసలు మనం చేసే పనిని కూడా గౌరవించలేనట్టు లెక్క ఎవరికైనా సరే ఆ వస్తువు లేదనుకోండి ఇంకేమీ లేదు ఇంక అయిపోయినట్టే అంతేనా మాంసం కొట్టేవాడికి చేతిలో కత్తి లేదనుకోండి మాంసం కొట్టగలరా చెప్పండి కొట్టేవాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ మీకు కత్తి లేదనుకోండి మాంసం కొట్టేవాళ్ళకి కొట్టగలరా ఏం చేస్తారు దొంగ లేదు కత్తి లేదు ఏం చేస్తారు అప్పుడు ఓ బ్లేడు సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ ఇచ్చి మాంసం అంటే సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్తో మాంసం ఏం చేస్తారు మీరు సో మీ వల్ల అవుతుంది కదా అవుతుందా అప్పుడు కొమ్మరికి ఖచ్చితంగా సారీ కావాలి కమ్మరికి ఏం కావాలి సుత్తే శానం ఇవన్నీ కావాలి పాపం చెక్కలు కొయ్యడానికి రంపం అది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కావాలి ఇలా ఎవరికి వాళ్ళకి చాకలికి బండ కావాలి బండ లేకుండా చాకలి బట్టలు ఉతకలేడు ఇలా ప్రతి వారికి కూడా కొండ కూడా కావాలి చాకలికి బండ కావాలి కొండ కావాలి ఇలా ప్రతి ఒక్కరూ వారి వారి వృత్తులు చేసేటప్పుడు కొన్ని వస్తువులు వాళ్ళకు ఉపయోగపడేవి అలా ఇప్పుడు చెట్లు నరికే వాళ్ళకి గొడ్డలి చాలా అవసరం ఆ వస్తువే వాళ్ళకి భోజనం పెట్టేది వస్తువు లేకపోతే భోజనం లేదు కోతకి వెళ్తాం అండి కోతకు వెళితే ఏమేమి తీసుకెళ్ళాలి చెప్పండి చిన్న అద్దం రౌండ్ అద్దం ఫెయిర్ అండ్ లవ్లీ పాన్స్ చిన్న పౌడరు ఐటెక్స్ కాటుక ఇంకేంటి ఇంకేమైనా ఉన్నాయా ఇవన్నీ పట్టుకుని వెళ్ళాలా కోతకి అప్పుడు మీకు మేత దొరకదు కోత అలా వెళ్తే మేత దొరకదు మరేంటి గెంటివేతే కోత వెళ్తే వెళితే గెంటివేత తప్ప మేత ఉండదు అందుకని కోతకి ఏం పట్టుకుని వెళ్ళాలి మరి కొడవలు పట్టుకెళ్ళాలి ఖచ్చితంగా మన చేతులు ఏమి ఉండాలి కొడవలు ఉండాలి సో ఇప్పుడు కొడవలతో వెళితేనే అప్పుడు ఆ దేనికి గౌరవం ఇవ్వాలి కోత కోత మొత్తం జరుగుతుందండి దేనికి గౌరవం కొడవలికే అలాగే ఇప్పుడు చెట్లు నరుకుతున్నారంటే గొడ్డలికి ఈ గొడ్డలి పూర్వకాలంలో వస్తువులు కొన్న ప్రాధాన్యత ప్రియులరాది ఇప్పుడు ఇప్పుడు ఆ ప్రాధాన్యత ఎక్కడుందండి చేసేవాడికి విలువలేదు వాడేవాడికి విలువలేదు మనుషులు యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయారు ఇప్పుడు ఈ గొడ్డలు పడిపోయింది గొడ్డలు పడిపోతే ఆయన ఏమంటున్నాడంటే అయ్యా నేను అది ఎరువు తెచ్చాను అది మొరపెట్టాడట ఎరువు తెస్తే ఎంత ప్రాబ్లం ఇచ్చేయాలి ఎందుకంటే ద్వితీయోపదేశకాండ ఇరవై నాలుగు అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది నీ పొరుగువాడిది ఏదైనా తెచ్చుకున్నప్పుడు అది తాకట్టు వస్తువు అయితే ఎలా డీల్ చేయాలి ఎరువు తెచ్చుకుంటే ఎలా డీల్ చేయాలి అనేది ద్వితీయోపదేశకాండ ఇరవై నాలుగో అధ్యాయంలో పదో వచనం చూడండి ద్వితీయోపదేశకాండం ఇరవై నాలుగో అధ్యాయము పదవచనం చూడండి ఏమంటున్నాడు నీ పొరుగువానికి ఏదైనా నీవు ఎరువిచ్చిన ఎడల అతని వద్ద తాకట్టు వస్తువు తీసుకునేటకు అతని ఇంటికి వెళ్ళకూడదు నీవు బయట నిలవలను నీవు ఎరువిచ్చిన వాడు బయటనున్న నీ వద్దకు ఆ తాకట్టు వస్తువుని తెచ్చి ఇచ్చును ఆ మనుషుడు భేదవాడైన ఎడలా అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు అతడు తన బట్టను వేసుకుని పండుకొని నిన్ను దీవించినట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా తాకట్టు వస్తున్న అతనికి మరలా అప్పగింపవలను అది నీ దేవుడని హోవా దృష్టికి నీతి అగును అంటే పాపము ఇతను ఏదో ఇచ్చి ఏం తెచ్చుకున్నాడు చెప్పండి ఏం తెచ్చుకున్నాడు గొడ్డలు తెచ్చుకున్నాడు తాకట్టు పెట్టి మనం ఏం తెచ్చుకుంటాం ఇప్పుడు ఏం తెచ్చుకుంటాం డబ్బు తెచ్చుకుంటాం చాలామంది అక్క చెల్లెమ్మలు చెప్తుంటారు మా బంగారం తాకట్టు పెట్టేసామండి అన్నయ్య గారు లేకపోతే మా సూత్రాలు తాకట్టు పెట్టేసామండి లేకపోతే మా మెడలో చైన్ తాకట్టు పెట్టేసేమండి పల్లనాది బ్యాంకులో పెట్టేసామండి అని చెప్తుంటారు చాలామంది ఎందుకు తాకట్లు పెట్టేశారు వీళ్ళ దగ్గర ఉన్న బంగారం పాపం డబ్బు కావాలి అంతేనా ఆ డబ్బు పడిపోయింది అనుకోండి తాకట్టు పెట్టాక బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకుంటున్నారు మీరు దాన్ని ఎవడో కొట్టేశాడు లేదా అది ఎక్కడో పడిపోయింది మీకు ఎలా ఉంటుంది చెప్పండి ఎలా ఉంటుందండి చాలా ఏడుపు వస్తుంది ఏడుపు వస్తుందా రాదా పేదోడికి అది చాలా పెద్దది పెద్దోడికి అది చాలా చిన్నది కానీ భేదోడికి అది చాలా పెద్దది తాకట్టు పెట్టి తెచ్చుకుంటున్నాం తాకట్టు వస్తువు అక్కడ ఉండిపోయింది ఈ డబ్బు పోయింది డబ్బు పోతే వస్తువు కూడా పోయినట్టే అప్పుడు చాలా బాధగా ఉంటుంది మనసుకి ఇప్పుడు ఈయన ఈ గొడ్డలు ఎలా తెచ్చుకున్నాడు తన దగ్గరున్న ఏదో తాకట్టు పెట్టి ఎరువుగా గొడ్డలి తెచ్చుకున్నాడు అదే అక్కడ వ్రాయబడింది చూడండి ద్వితీయోపదేశండం మళ్ళీ చదవండి కావాలంటే ద్వితీయోపదేశాండం ఇరవై నాలుగవ అధ్యాయము పదవచనం నీ పొరుగువానికి ఏదైనా నువ్వు నీవు ఎరువిచ్చిన ఎడలా అతని వద్ద తాకట్టు వస్తువు తీసుకునేటకు అతని ఇంటికి వెళ్ళకూడదు నీవు బయట నిలవలను నీవు వాడు బయటనున్న నీ వద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును ఆ మనుషుడి భేదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు అతడు తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించినట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగింపవలను అది నీ దేవుడైన యహోవా దృష్టికి నీకు నీతి అగును అంటే పాపం ఈ ప్రవక్తల శిష్యులలో ఒక ఆయన అసలే భేదవాడు ఏదో తాకట్టు వస్తువు అక్కడ పెట్టుకున్నాడు పెట్టుకొని గొడ్డలి తెచ్చుకున్నాడు ఇప్పుడు ఈ గొడ్డలు ఏమైందట నరుకుతూ ఉండగా నీటిలో పిడి పిడి ఊడిపోయి పడిపోయిందో లేకపోతే చేతిలో నుంచి చెమటకి జారిపోయి మొత్తం ఆ పిడితో సహా పడిపోయిందో మొత్తం మీద ఆ గొడ్డలి నీళ్ల పాలైపోయింది యోర్ధాను నదిలో పడితే దొరుకుతుందా అంటే యోర్ధాన్ నది అంటే అంత చిన్నదే ఉండదు మొన్న వీడియోలో చూపించాను ఎంత పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి మీరు చూశారు యోర్ధాన్ దగ్గరికి నేను వెళ్ళిన వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాం మీరు చాలామంది చూసే ఉంటారు అది చాలా పెద్ద నది అండి లోతుగా ఉంటుంది యోర్ధన్ నది యర్ధ నది పెద్ద నది లోతుగా ఉంటుంది చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది అలాంటి నదిలో పడిపోయింది ఇంకా నదిలో పడిపోయిన తర్వాత ఏం చేయాలి అర్థం కాక పాపం ఇలీషా గారి దగ్గరికి వచ్చి బోరుమన్నాడు అయ్యా నా నా గొడలి అందులో పడిపోయింది ఇది పరిస్థితి అని బాధపడుతున్నప్పుడు అప్పుడు ఏం జరిగిందో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం ప్రియులరా గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగను ప్లేస్ చూపించమన్నాడు టెలిషా ఎక్కడ పడింది ఆ గొడ్డలి ఎక్కడ పడింది నీటిలో పడింది ఏ ప్లేస్లో పడింది పలానా ప్లేస్లో పడింది వాడు అతనికి ఆ స్థలమును చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా కొమ్మ మునిగిపోయింది కొమ్మ నీళ్లపాలు అయిపోయింది గొడ్డలి మరలా పైకి తేలిపోయింది కొమ్మ నీళ్లపాలు అయిపోయింది గొడ్డలి పైకి తేలిపోయింది ఇప్పుడు ఆ అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకునేను అప్పుడు ఎంత ఆనందం కళ్ళల్లో ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి కళ్ళు మెరిసిపోతాయి హమ్మయ్య నాది నాకు దొరికేసింది మన ఒక అద్భుతమైన సంఘటన జరిగింది మా అనపర్తికి చెందినటువంటి ఒక ఆయన అనపర్తికి చెందినటువంటి ఒక ఆయన రావులపాలెం మీదుగా ఎక్కడికో వెళ్తున్నాడు పేపర్లో కూడా వచ్చింది మీరు చూసే ఉంటారు ఈ మధ్య జరిగింది ఒక నెల కూడా అవదు జరిగి వెళ్తుంటే అతనికి రావులపాలెం బ్రిడ్జ్ మీద ఒక బ్యాగ్ దొరికింది ఆ బ్యాగ్ ఓపెన్ చూస్తే ఓపెన్ చేసి చూస్తే అందులో అక్షరాల పన్నెండు లక్షల రూపాయలు క్యాష్ ఉంది ఎంత పన్నెండు లక్షలు మీరైతే ఏం చేస్తారు చెప్పండి నిజం చెప్పేయండి నిజం చెప్పాలి ఎవరికి చెప్పకుండా చక్కగా సంఖలో పెట్టుకొని బ్రిడ్జ్ మించి ఇటీల మళ్ళీ దొరికిపోతాం అటిల్నా దొరికిపోతాం అవసరమైతే గోదాట్లో దూకేసి పైనుంచి ఈత కొట్టుకుని జాగ్రత్తగా ఒడ్డుకెళ్ళిపోయి ఆ పన్నెండు లక్షలు ఆరబెట్టి వాడుకుందాం అనుకుంటారు కదా అంతేనా ఏమండి నిజం చెప్పాలండి మీకే పన్నెండు లక్షలు దొరికింది అనుకోండి ఏం చేస్తారు దేవా ఎంత గొప్ప దేవుడు అయ్యా కష్టపడకుండా ఎక్కడికి వెళ్ళక్కర లేకుండా ఇది రోడ్డు మీద వెళ్ళిపోతుంటేనా మీకు నాకు పన్నెండు లక్షలు పడేసావా పైనుంచి ఎంత ప్రేమ ఎంత ప్రేమ కూటం పెట్టుకుంటానయ్యా అనుకొని చక్కగా ఎక్కడో చోట రహస్య ప్రదేశంలో చొక్కా లోపల దాచేసుకుని చక్కగా ఇంటి తెచ్చేసుకుని ఏమి ర రా రా తలుపులు అన్నీ తలుపులన్నీ తలుపులు తలుపులన్నీ ఇవే బాబు నీ పంట పండింది పద కళ్యాణికి వెళ్తావో కహానికి వెళ్తావో గుండు బాస్ దగ్గరికి వెళ్తావో ఊరికే రావు మరి డబ్బులు ఎక్కడికి వెళ్దాం వెళ్దాం పదా అంటావు అంతేనా అంతేనా అచ్చం అంతేనా ఇంక అంతేనా ఆ టైపేనా ఆ టైపా చీ ఆయన ఏం చేశాడో తెలుసా అండి అన్యుడండి నేరుగా అనపరత వచ్చేసాడు పన్నెండు లక్షలు పట్టుకొని అనపరతలో ఒక యువత ఉంది టీమ్ ఉంది ఆ టీమ్కి చెప్పాడు నాకు ఇలా పన్నెండు లక్షలు దొరికింది మీరు అర్జెంటుగా ఫేస్బుక్లో పెట్టండి అండి ఫేస్బుక్లో పెట్టారు ఫేస్బుక్లో పెట్టి అందరూ షేర్ చేశారు బ్యాగ్ ఫోటోతో సహా పెట్టారు ఇందులో క్యాష్ ఎంత ఉందో వచ్చి చెప్పాలి వివరాలు చెప్పాలి అప్పుడు మేము క్యాష్ ఇస్తామంటే రావులపాలెం నుంచి పాపం ఒక ఆయన వెంటనే ఫోన్ చేసి అలా తెలుస్తుంది కదా మొత్తం మీద మాదే బ్యాగ్ అని వివరాలు అన్నీ చెప్పి అందులో ఏముంది ఏమేమి ఉన్నాయి అన్నీ చెప్పాడు ఎలా వచ్చిందా డబ్బు ఎక్కడికి పట్టుకెళ్తున్నాడు అన్నీ చెప్పేసరికి వీళ్ళు పాపం హ్యాపీగా అతన్ని అనప్రతిరపించి ఇతనితో అతనికి ఆ క్యాష్ ఇప్పించేశారు ఆయన దండం పెట్టి బయటకెళ్ళాడట ఎవరిస్తారు చెప్పండి పన్నెండు లక్షలు పన్నెండు వరకు అవసరం లేదు మనకు లక్ష దొరికితే ఇవ్వం లక్ష కాదు కదా వెయ్యి రూపాయలు దొరికితే ఎవరు ఆ క్యారెక్టర్ మనుషుల్లో అలాంటి దౌర్భాగ్యపు క్యారెక్టర్స్ ఉంటాయి కానీ పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చేసాడంటే వాట్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్ అండి అన్యుడు అన్యుడే అలా ఉంటే దేవుడు ఇంకెంత ఎక్స్పెక్ట్ చేస్తాడండి మన దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాడు మన దగ్గర నుంచి ఎంత నిజాయితీని ఎక్స్పెక్ట్ చేస్తాడు చచ్చినా ఇయ్యే బతికినా వెయ్యే అన్నట్టు అతను ఫోటో చూస్తుంటే పెద్ద అయినా ఒక యాభై అలా ఉంటాయి యాభై ఏళ్ళు ఉంటాయి యాభై ఏళ్ళు ఉన్నోడికి ఏ పిల్లలకు ఇచ్చుకుందాం అనుకుంటాడు అది ఏదో కొనుక్కుందాం అనుకుంటాడు ఏ అప్పులో తీర్చేసుకుందాం అనుకుంటాడు ఏదో ఉంటాయి ఆ డబ్బు కనబడగానే మనకి ఎక్కడ లేని అన్నీ గుర్తొచ్చేస్తాయి ఆ గోడ ఒకటి పడిపోయింది పక్కన ఉన్న తలం కలుపుకుందాం అనుకుంటున్నాం ఎప్పటి నుంచో కలిపేసుకుంటే బాగుంటుంది లేకపోతే పలానా వస్తువు చేయించుకుందాం అనుకుంటున్నాం చేయించేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అనిపించదా ఇప్పుడు మీకు మీరు పరీక్షించుకోండి నీకు నిజంగా పన్నెండు లక్షలు దొరికితే ఇస్తావా ఇవ్వా నువ్వు ఫేస్బుక్లో పెట్టమంటావా లాకర్లో పెడతావా లాకర్లో పెడతారు ఎక్కువ మంది ఎక్కడ ఎన్ని చెప్పినా ఎంతమంది ఇచ్చేస్తారో చెయ్యేస్తాను అన్న అనుకోండి అందరూ ఎత్తుతారు ఎంతమంది ఉక్కేస్తారో అంటే ఎవరు ఎవరు చేయస్తారు కానీ నిజానికి చేతులన్నీ నిజాలు కాదు ఇచ్చేస్తారన్న గ్యారంటీ లేదు మనసు మాయ చేసేస్తుంది ఆ టైంలో హే ఎందుకు ఇస్తావు ఇవ్వకో అలాగ ఇ దేవుడు నువ్వు ఏమైనా దొంగతనంగా చేసేవా ఒత్తినే దొరికింది ఆడు పాడేసుకున్నాడు నువ్వేం చేస్తావు అంటది మాయిదరి మనసు దొంగ మనసు ఆ టైంలో అదే నేర్పిస్తుంది కానీ అలాంటి మంచి మంచి వ్యక్తులు కూడా ఇంకా సమాజంలో ఉన్నారని అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను క్రైస్తవులైనంత మాత్రాన మీరేమి గొప్పోళ్ళు కాదు అన్యజనులైనంత మాత్రాన అందరూ చెడ్డోళ్ళు కాదు అన్యజనుల్లో కూడా దేవుని ఎరుగని వారిలో కూడా క్రైస్తవుల కంటే గొప్పగా నీతిగా బ్రతుకుతున్న వాళ్ళు చాలామందే ఉన్నారు అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ పాయింట్కి వచ్చేద్దాం పాపం ఎరువు తెచ్చుకున్నాడు ఆ ఎరువు తెచ్చుకున్న గొడ్డలు తిరిగి ఇచ్చేయాలి తాకట్టు పెట్టి తెచ్చుకుని ఉండి ఉంటాడు ఆ వస్తువు తెచ్చుకోవాలి పొట్ట పోసుకోవాలి నిలబడాలి అప్పుడు ఆ స్థితిలో ఈ ప్రవక్తల శిష్యుడు ఏమని అడుగుతున్నాడంటే నా ఒక మాకు ఏదో ఒక హెల్ప్ చేయమని అడిగినప్పుడు కొమ్మ కొమ్మ నరికి నీళ్ళలో వేయమన్నాడు అతడు దాన్ని పట్టుకున్నామని వానితో చెప్పగా వాడు చెయ్యి చాపి దాన్ని పట్టుకున్నాడు తేలిందట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇప్పుడు అతడు మరలా తిరిగి ఆ గొడ్డలని సంపాదించుకోగలిగాడు మరలా తిరిగి ఆ గొడ్డలని సంపాదించుకోగలిగాడు ఇప్పుడు ఆ గొడ్డలి తనకి తిరిగి దక్కటానికి గల కారణం ప్రవక్త అందులో పడేయమన్నటువంటి కొమ్మ అసలు తనకున్న నీతి ఏంటంటే అది నాది కాదు దాన్ని తిరిగి చేయాలి నేను ఇప్పుడు దాన్ని పోగొట్టుకున్నాను నేను దాన్ని పోగొట్టుకున్నాను నాకు వేరే దారి లేదు నాకు అది వస్తే నేను ఏం చేస్తాను తిరిగి ఇచ్చేస్తాను రైట్ ఇప్పుడు మీ అందరికీ సూటిగా 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 మీరు ఈరోజు శరీరాలు ధరించుకుని ఉన్నారు ఈరోజు మనందరం కూడా ఏం ధరించుకుని ఉన్నాం శరీరాలు ధరించుకుని ఉన్నాం కానీ మనం ఏమంటాం తెలుసా ఇది నాది అంటాం వాస్తవానికి ఇది మందా ఎరువు తెచ్చుకున్నావా ఎవరిది ఎస్ నీ ఆత్మ కొంతకాలం ఇందులో ఉండటానికి పరలోకపు తండ్రి నీకు దీన్ని ఇచ్చాడంతే అంతేనా కొంతకాలం ఇక్కడ ఉండి ఆయన పనిచేసి తిరిగి వచ్చేయమని నీకు ఈ దేహాన్ని దేవుడు ఎరువిచ్చాడంతే అంతే తప్ప ఇదేమి నీ సొంతం కాదు కానీ నువ్వు దీన్ని లోకం అనే నీటిలో పడేశావు దేవుడిచ్చిన దాన్ని దేవుడిచ్చిన దాన్ని చక్కగా వాడుకోకుండా లోకం అనే నీటిలో పడేశావు లోకం అనే పడేసి కొంతమంది ఏడుస్తున్నారు కావాలని కొంతమంది ఏడ్చేవాళ్ళు కూడా లేరండి పడేసిపోయేవాళ్ళే ఉన్నారు పడేసిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది ఏడుపు కూడా లేదు అయ్యో నాది పడిపోయింది నేను లోకంలో పడిపోయాను నేను పాపంలో పడిపోయాను నేను చెడిపోయాను నా బ్రతుకు నాశనం అయిపోయింది నా ఆలోచనలు నాశనం అయిపోయాయి నేను చండాలమైన స్థితిలోకి వెళ్ళిపోయాను నన్ను మరలా ఎవరు తిరిగి లేవనెత్తుతారు నన్ను దేవునికి ఎవరు దగ్గర చేస్తారు నా బ్రతుకులో మరలా దేవుని ఎవరు తీసుకొచ్చి కూర్చోబెడతారు ఒకప్పటి పూర్వపస్థితి మరలా నాకు ఎలా వస్తుంది మరలా ఉద్యోగం నాకు ఎలా వస్తుంది మరలా నేను ఒక జ్వాలలా ఎప్పుడు రగులుతాను అని అనుకునే వాళ్ళ సంఖ్య చచ్చిపోయిందా చచ్చిపోలేదా చచ్చిపోయిందా చచ్చిపోలేదా చచ్చిపోయింది చచ్చిపోయిందండి ఒకప్పటి మన ఉద్యమం వేరు ఒకప్పటి మన జ్వాల వేరు ఒకప్పుడు మనలో మని మనలో మళ్ళీ మంట వేరు ఈరోజు మంటలు లేవు చల్లారిపోయాయి జీవితాలు ఎందుకంటే ఇది నాది అనుకుంటున్నాను తప్ప ఇది దేవునిది నేను దేవునికి తిరిగి ఇచ్చేయాలి ఇది నాది కాదు నా తండ్రికి నేను ఇచ్చేయాలి ఇది నేను ఎరువు తెచ్చుకున్నది అద్దె దేహం నాది కాదిది అన్న భావజాలం మందిలో లేదు కానీ ఆ భావజాలం ఉంటే తండ్రిని వేడుకుంటే మనకు ఒక అవకాశం ఒక అవకాశం ఉంది అవకాశం ఏంటో తెలుసా ఇప్పుడు స్వార్థ ప్రకటన ఆ స్వార్థ ప్రకటన ద్వారా ఒక కొమ్మ నరికి వేయబడట అందులో వేయబడుతుంది అది మునిగిపోయి నిన్ను పైకి లేపుతుంది ఈ ఈ సందర్భం చదువుతున్నప్పుడు మనకి మన కళ్ళ ముందు ఎవరు కనబడతారంటే సాక్షాత్తు మన రక్షకుడి నేసుక్రీస్తు ప్రభువారు కనబడతారు ఈ లోకంలో ఆ కలువరి శిలువ మీద ఏం తప్పు చేశాడని ఆ మేకులు ఆయన చేతులకు పడాలి ఏం పాపం చేశాడని ఆ కొరడా దెబ్బలు తినాలి ఏం నేరం చేశాడని ఆ దొంగల మధ్యలో ఆయన వేలాడాలి అన్యాయం చేశాడని ఆ ఉమ్మివేతలు భరించాలి ఏం కాని పని చేశాడని ఆ కాళ్లకు మేకులు దిగ్గొట్టి పక్కలు బళ్ళంతో పొడవాలి ఏమైనా భూతులు మాట్లాడా అబద్ధాలు ఆడా ఎవరినైనా అన్యాయం చేశాడా ఎవరినైనా దోచుకున్నాడా పోనీ ఎవరినైనా మోసం చేశాడా ఎప్పుడైనా ఒక పాపం అయినా చేశాడైనా బ్రతుకులు ఏం చేయలేదే అలాంటి పరిశుద్ధుడు ఎందుకు చచ్చిపోయాడు అని అంటే ఆయన నోట నుండి వచ్చే ఒకే ఒక్క సమాధానం నీకోసం నా కోసం నిన్ను నన్ను మునిగిపోయిన నిన్ను నన్ను లోకంలో పడిపోయిన నిన్ను నన్ను తిరిగి లేపడానికి మన ప్రభు మనస్థానాన్ని తీసుకున్నాడు మనస్థానాన్ని తీసుకుని ఆయన స్థానాన్ని మనకిచ్చాడు ఆయన మునిగిపోయాడు మనల్ని పైకి నిలబెట్టేశాడు ఆయన క్రిందికి వెళ్ళిపోయాడు ఆయన మనల్ని పైకి తీసుకుని వచ్చేసాడు ఏ స్థాయిలో నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చాడు చూడండి నీ స్థానాన్ని ఆయన భర్తీ చేశాడు నీ స్థానాన్ని ఆయన భర్తీ చేసి ఉండకపోతే ఈ రోజు నీకు అసలు లైఫ్ లేదు ఈరోజు నీకు అసలు నిరీక్షణ లేదు చావు తర్వాత నరకం అంతే దట్స్ ఆల్ చావు తర్వాత నీకు నిజ జీవితం లేదు చావు తర్వాత నీకు నిరీక్షణ లేదు చావు తర్వాత నీకు పరలోకం లేదు నేను చనిపోయి తండ్రి సన్నిధానానికి వెళ్ళిపోతానని ధైర్యంగా చెప్పుకోగలిగే క్యాపబిలిటీ కెపాసిటీ మనకు లేదు అలాంటి ఒక దుస్థితి మనది దుస్థితి ఏడుస్తున్నాడట పాపం అయ్యా 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 ఎరువు అది నాది కాదయ్యా అందులో పడిపోయింది దారి ఏంటంటే కొమ్మ నరికేశాయి అన్నాడు ప్రవక్త కొమ్మ నరికేశాయి ఆ కొమ్మ మునిగిపోద్ది కానీ నీ గొడ్డలి తిరిగి వచ్చేస్తుంది అందుకే ఆయన పొందిన దెబ్బల చేత ఎంత అద్భుతమైన మాట ఆయన దెబ్బలు తింటే మనకి స్వస్థత రావడం ఏంటి ఆయన గాయాల పాలైతే మనకి స్వస్థత రావడం ఏంటి ఎస్ దాని అర్థం అదే నీకు చెందవలసిన గాయాలు ఆయన తీసేసుకున్నాడు నువ్వు పొందవలసిన బాధలు ఆయన తీసేసుకున్నాడు నువ్వు అనుభవించవలసినటువంటి కష్టాలు ఆయన తీసేసుకున్నాడు నువ్వు తీసుకోవలసినటువంటి ఆ శ్రమను ఆయన తీసేసుకుని నీకు సుఖాన్ని ఇచ్చాడు సంతోషాన్ని ఇచ్చాడు ఆనందాన్ని ఇచ్చాడు అది మన క్రీస్తు మన కొరకు చేసినటువంటి త్యాగం మన రాజు మన కొరకు చేసినటువంటి త్యాగం మనం మన సొత్తు కాదు చదువుకున్నాం చాలా సందర్భాల్లో మీరు మీ సొత్తు కారు ఆ గొడ్డలి మీది కాదు మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక్క విలువ పెట్టి కొనబడిన వారు గనుక్క మీ దేహంతో దేవునిని మహిమపరచండి మీ దేహం మీ సొత్తు కాదు మీ దేహం మీ కోసం మాత్రమే వాడబడటానికి కాదు మీ దేహం మీకిష్టం వచ్చినట్టుగా వినియోగించుకోవటానికి కాదు మీ దేహంతో మీరు మీ పరలోకపు తండ్రిని మహిమ పరచవలసిన వారై ఉన్నారు అది దేవుని యొక్క విధి ఎందుకంత ఖండితంగా చెప్తున్నాడు ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నాడు అని అంటే మీరు తెచ్చుకున్న ఈ దేహం ఏదైతే ఉందో ఆ దేహం మీద మీరు అధికారులు ఈ దేహం మీద మీరు ఈ దేహానికి మీరే నాయకులు కారు ఈ దేహం దేవునిది ఈ దేహం నిర్మించింది ఆయన ఈ దేహాన్ని కలిగించింది ఆయన ఈ దేహానికి రూపకల్పన చేసింది ఆయన తొమ్మిది నెలల కష్టము మా అమ్మది కాదు మా నాన్నది కాదు నా దశలే కాదు ఎవరిది పరలోకపు తండ్రిది అందుకే ఈ ఈ ఈ పాపపు జీవితంలో మునిగిపోయిన నన్ను తన పవిత్ర రుదిర ధారల చేత కలువరి సిలువలో ఆయన పొందిన వేదన చేత ఆయన పొందిన దెబ్బల చేత మరల కొత్త బ్రతుకు నాకు ఇచ్చేసి నూతనమైన జన్మను నాకు ప్రసాదించి నా కుమారుడు ఆ నువ్వు తిరిగి నిలబడు నీ పాపాన్నంతటినీ నా పవిత్ర రక్తంతో కడిగేస్తున్నాను యు ఆర్ మై సన్ యు ఆర్ సన్ అని మన మరలా మరలా ఆయన కుమారులుగా రెండు చేతులు చాచి మనల్ని పిలిచాడు ఆయన శరీరంలో భాగాలుగా మనల్ని చేసుకున్నాడు ఆయన శరీరంలో అవయవాలుగా మనకు అవకాశం ఇచ్చాడు ఎంత ప్రేమ మన పట్ల చూపించాడు మన క్రీస్తు ఇప్పుడు చెప్పండి మీ ఆత్మల కాపరి అయిన వానికి పేతురు గారు మాట్లాడుతూ ఏమంటారో తెలుసా పేతురు గారు మాట్లాడితే ఏమంటారు పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి పిల్లలు ఎంత అద్భుతమైన మాట రాయబడిందో గారు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవచ్చనం ఒకసారి చదువుదాం ఎంత అద్భుతమైన మాట గారు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించేసుకోవాలి అన్నాడు మన ఆత్మలను ఎవరికి అప్పగించేసుకోవాలట నమ్మకమైన సృష్టికర్తకు అప్పగించేసుకోవాలి వై వై బిలాంగ్స్ టు గాడ్ మనము దేవుని వారము మనము దేవుని సొత్తైన ప్రజలము మనము మన సొత్తు కాదు మనము మన జీవితాల్ని చీకటి లోకలో పడేసుకున్నప్పుడు క్రీస్తు మన స్థానాన్ని భర్తీ చేశాడు మన మునిగిపోయిన మన జీవితాన్ని తిరిగి లేపాడు పైకెత్తి పట్టుకున్నాడండి మనల్ని పైకెత్తి పట్టుకున్నాడు మనల్ని ధనవంతులనుగా చేయుటకు ఆయన దరిద్రుడు ఆయన ఎంత బాధాకరమైన పదం అది ఒక పక్క ఎంత ఆనందకరమైన పదం అది మీరు ఆలోచించండి ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు మీ సొత్తుగారు ఇచ్చేయాలి తిరిగిచ్చేయాలి దేవునిది దేవునికి అప్పగించాలి దేవునివి దేవునికి ఇచ్చేయమంటాడు కైసరివి కైసరికి ఇచ్చేయి కైసరివి కైసరికి ఇచ్చే కైసరివేంటి అసలు కైసరు పరిపాలనలో మీరు ఉన్నారు కనుక వాడు నాయకుడు కనుక వాడు అధికారి కనుక వాడు మిమ్మల్ని పరిపాలిస్తున్నాడు గనుక వాడు రోమాకి రోమ ప్రభుత్వానికి నాయకుడు కనుక వాడి ముద్ర ఆ డబ్బుల మీద వాడి ముద్ర ఉంటుంది కనుక కైసరివి కైసరికి ఇచ్చేస్తే మరి సర్వలోకానికి సృష్టికర్త నీ శరీరానికి నాయకుడు తల్లి గర్భంలో నిన్ను నిర్మించినవాడు దేవునివి దేవునికి ఇవ్వాలా వద్దా ఇచ్చేయాలి ఇచ్చేయాలండి కానీ మనం ఇవ్వట్లేదండి ఇవ్వట్లేదండి దేవునికి ఇవ్వట్లేదు దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వట్లేదు దాచేసాం దోచేసాం దొంగతనం దొంగలం అయిపోయాం మన సమయం అంటున్నాం మన దేహం అంటున్నాం మన శరీరం అంటున్నాం మన కుటుంబం అంటున్నాం మన బ్రతుకు అంటున్నాం మన స్వార్థం అంటున్నాం కానీ ఆయన ఎప్పుడు నానా నానా అండు ఆయన ఎప్పుడు మీ మీ అంటాడు అంటే ఆయన ఏమో మీకోసం 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 అంటున్నాడు నువ్వేమో నా కోసం నా కోసం నా కోసం ఎంత వ్యత్యాసం ఎంత వ్యత్యాసం ఆయనకి మనకి ఆయనలో స్వార్థం లేదు నీలో స్వార్థం ఉంది ఆయనలో కపటం లేదు నీలో కపటం ఉంది ఆయనలో నేను అనే భావజాలం లేదు కానీ నీలో మాత్రం ఎప్పుడు నేను 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 ఇదే దరిద్రం తప్ప నేను కాదు ఆయన ఆయనే మహిమపరచబడాలి ఆయనే ఘనపరచబడాలి ఆయనే గొప్ప చేయబడాలి ఆయన కొరకు నేను వాడబడాలి ఆయన కొరకు నేను బ్రతకాలి నా గొప్పతనం ఎంతసేపు ఇంతలో కనబడతాను అంతలో మాయమైపోతాను ఉన్నంతకాలం నా ప్రభు కొరకు ఒక జ్వాలలా మండుతాను ఒక జ్వాలలా ప్రకాశిస్తానని ఏనాడు నీ జీవితంలో నువ్వు అనుకుంటావో ఆ రోజు నువ్వు ఒక నిజమైన మనిషిగా ప్రభు కొరకు బ్రతుకుతున్నట్టు లెక్క ఎప్పటి వరకు నీకు అలాంటి భావజాలం కలగదో నువ్వు దేవుని కొరకు ఉన్నతంగా జ్వాలలా ప్రకాశిస్తున్నట్టు కాదు కాబట్టి ప్రియులారా పాత నిబంధనలో ప్రవక్తల మధ్యలో జరిగిన సంఘటన చూస్తుంటే మనకి స్పష్టంగా కనబడేది యేసుక్రీస్తు మాత్రమేనండి ఆయన లేకుండా మనం పైకి తేలనేవండి మునిగిపోయిన జీవితాలు మనవి మునిగిపోయిన జీవితాలు మనం ఈరోజు పైకి తేల్చబడ్డాము అంటే దానికి కారణం మన రక్షకుడైన క్రీస్తు ప్రేమించాలి ఎంత గౌరవించాలి ఎంత విలువనివ్వాలి పడిపోయిన స్థితిలో ఉన్న నీ గుడారాన్ని తిరిగి నిలబెట్టు ఇప్పటికే ఒకవేళ లోకంలో కలిసిపోయి ఉంటే ఈ కరోనా దెబ్బకి ఆరాధన లేక వాక్యం అందక దేనికో దగ్గరైపోయి లోకానికి దగ్గరైపోయి ప్రభు ప్రేమను మరిచిపోయి ప్రభు కృపను మరిచిపోయి నీకు నచ్చినట్టుగా ఒకవేళ ఆల్రెడీ మొదలెట్టేసావేమో ఈరోజు మరలా అందుకే నిన్ను నీ ప్రభు రేపుతున్నాడు వాక్యంతో నీ ప్రభు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టింది అందుకే నన్ను తీసుకొచ్చింది అందుకే పదరా నాన్న వెళ్దాం అక్కడికి మళ్ళీ వెళ్దాం ఏదో లైవ్లో మాట్లాడుతున్నాం కదా మొబైల్లో మాట్లాడుతున్నాం కదా అవును మొబైల్లో మాట్లాడతాం ఎలా వింటాం మొబైల్లో మాట్లాడేది ఎలా లైవ్లో మాట్లాడేది అవసరమైతే పాస్ చేసుకుంటాం మన పనులన్నీ చేసుకుని మళ్ళీ చాన్ చేసుకుంటాం అది కూడా వీలైతే కుదిరితే చూస్తాం కుదరకపోతే కట్టి పక్కన పడేస్తాం లైవ్ చూడాలన్న నియమం లేదు ఎందుకంటే అక్కడ ఎవడూ లేడు మన ఇంట్లో మనం ఉన్నాం చూస్తే చూడవచ్చు చూడకపోతే మానేయచ్చు అలా అని మేము లైవ్ తప్పకుండా చూసామండి అని మీరు ఎంతమంది చెప్పగలరు ఏ వారం ప్రోగ్రామ్ కూడా మానకుండా చూసామని ఎంతమంది చెప్పగలరు చెప్పలేరు అందరూ చెప్పలేరు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఉండి ఉండొచ్చు కానీ ఈరోజు అలా కాదు ఈరోజు అలా కాదు మీరు ఎదురుగా కూర్చున్నారు దేవుని వాక్యం సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తోంది మీతో మాట్లాడుతుంది ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన మన హృదయము మనలో మండుచుండలేదా అన్నారు అమ్మాయి మార్గంలో ప్రభు మాట్లాడుతుంటేనట దారిలో వాళ్ళు వెళ్తుంటేనట వాళ్ళ హృదయం వాళ్ళలో మండిపోతుందట ఆయన మాటలకి అది ప్రభు మాటలకు ఉన్న శక్తి ఈరోజు కూడా నీ హృదయం మండుతుంది ఎందుకంటే దేవుని వాక్యానికి ఉన్న శక్తి అలాంటిది మాట్లాడుతున్నవాడు దేవుని సేవకుడు నిజమైన సత్యవాక్యాన్ని చేత పట్టిన వాడు గనుక ఈరోజు కూడా నీకు అలాంటి భావజాలం ఖచ్చితంగా కలిగి తీరాల్సిందే కారణం ఆ వాక్యంలో ఉన్న మంట ఆ సత్యంలో ఉన్న శక్తి ఆ సత్యంలో ఉన్న బలం అలాంటిది మనల్ని అలా నిలబెడుతుంది దేవుని కోసం పరుగులెత్తమని చెప్తుంది పడుకోమని చెప్పదు పని చేయమని చెప్తుంది బద్దకించమని చెప్పదు నిలబడమని చెప్తుంది పడిపోమని చెప్పదు పరిశుద్ధతలో ఇంకా 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 ఉన్నతమైన స్థితిని అధిరోహించమని చెప్తుంది ఎందుకంటే ప్రభువు నిన్ను తన రెండు చేతులు చాచి పిలుస్తున్నాడు యు ఆర్ మై సన్ నువ్వు నా కొడుకువి నువ్వు నా కుమార్తెవి అలాగే నా సొత్తు సో ఇవన్నీ ఆయనే మనకు చెప్తున్నాడు కాబట్టి ప్రియులారా ఈ చక్కటి అవకాశాన్ని ఇక మీదట మనం సద్వినియోగం చేసుకుందాం మరలా ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే తిరిగి నిలబడదాం చల్లారిపోతే మరలా వెలిగింపబడదాం గొప్పగా ప్రభు కొరకు బ్రతుకుదాం గొప్పగా ప్రభు కొరకు పనిచేద్దాం ప్రభు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చావు రీఫ్రెష్ అయిపోయాను ఈ రోజుతో మరలా నా లైఫ్ స్టైల్ మారిపోద్ది ప్రభా మరలా పాత విజయ్ ప్రసాద్ రెడ్డిని చూస్తావు ప్రభావా అని నేను చెప్పాలి అర్థమైందా మరలా చూస్తావు ప్రభా ఆ రోషం కలిగినండి మరలా చూస్తావు ప్రభావా మరలా ఆ ధైర్యాన్ని చూపిస్తాను ప్రభావ మరలా భయో లేని తనాన్ని చూపిస్తాను ప్రభావా మరలా దూసుకెళ్లే గుణాన్ని చూపిస్తాను ప్రభా అని ఒక్కసారి నేను కమిట్ అయితే ఆ లెవెల్ ఎలా ఉంటుంది ఆ రేంజ్ ఎలా ఉంటుంది అదే నీలోనూ కనబడితే అది నీలోను కనబడితే మరల సంఘం ఎలా ఉంటుంది ఎంత శక్తివంతంగా మారిపోద్ది ఎంత బలంగా మారిపోద్ది మారుతుందా మారదా మారిపోద్ది అదే దేవుడు కోరుతున్నాడు నా కోసం నిత్యం మండుతూ ప్రకాశిస్తున్న జ్యోతుల వల్లే ఉండండి నాయన మీరు ఆరిపోతే నాకు ఇష్టం లేదు మీరు చల్లారిపోతే నేను చూడాలనుకోవట్లేదు మీరు మండాలి ప్రకాశించాలి వెలుగొందాలి మీరు నాకు దీపాలంతే జ్వాలలు మీరు కాగడాలు దివిటీలు మీరు లోకానికి ఉప్పు మీరు లోకానికి వెలుగు అలాంటి ఒక గొప్ప స్థితిలో మనం ఉంటే పరలోకంలో నుంచి చూస్తున్న కన్నతండ్రి ఎంత మురిసిపోతాడు తెలుసా ఎంత సంతోషపడతాడు తెలుసా అలా ఉందాం ప్రియుల ఒక కమిట్మెంట్కి వచ్చేద్దాం ఒక సమర్పణ చేసుకుందాం ఈ రోజు నుంచి ప్రతి క్షణం నా బ్రతుకులో ఆరాధన జరుగుతూనే ఉంటుంది దాన్ని ఏ దుష్ట శక్తి ఆపలేడు ఏ దుష్ట శక్తి ఇక మీదట నాకు అడ్డుకట్టలు వేయలేడు ఏ అపవాది నా విజయాన్ని అడ్డుకోలేడు ఇక మీదట నా ప్రభువులో నేను విజయాలు సాధిస్తూనే ఉంటాను ప్రభు కొరకు ఒక జ్వాల మండుతూనే ఉంటాను ప్రభు కొరకు నన్ను అద్భుతంగా ప్రకాశిస్తూనే ఉంటాను అలా ఒక సమర్పణ చేసుకోండి అలా ఒక గట్టి నిర్ణయం తీసుకోండి ఇక మీదట ఇంకా గట్టిగా పనిచేద్దాం ఇంకా బలంగా పనిచేద్దాం పరుగెత్తుదాం ఇంకా ముందుకెళ్ళిపోదాం వీళ్ళు మామూలులు కాదు ప్రభు కొరకు నిలబడిన గొప్ప యోధులు అని అనిపించుకుందాం అలా బ్రతికి చచ్చిపోదాం అలా బ్రతికి చచ్చిపోదాం అందుకే దేవుడు చాలామందిని తీసుకెళ్ళిపోయిన మనల్ని ఇంకా సజీవుల లెక్కలోనే ఉంచాడు ఇందుకే కాబట్టి ఈ నిర్ణయాన్ని అందరూ తీసుకోవాలి అందరూ దేవుని కోసం బ్రతకాలి అందరూ దేవుని నామాన్ని మహింపరచాలి అట్టి ధన్యతలు మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తున్నాను తలలు వంచండి ఒకసారి ప్రభుకు ప్రార్థన చేద్దాం మనల్ని మనం సమర్పించుకుందాం కన్న తండ్రి కరుణ కృపగలిగిన మా ప్రభ ఇది దేహం మీది ప్రభావ మా శరీరాలు మీవి విప్రవ్వ మేము మీ వారము తండ్రి మరలా మీ కొరకు వెలుగొందటానికి ప్రకాశించడానికి ఒక అవకాశం ఇచ్చారు తండ్రి చల్లారిపోయిన జీవితాన్ని మరలా వెలిగించండి పడిపోయిన గుడారమును తిరిగి నిలబెట్టండి తండ్రి పరిశుద్ధులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి తండ్రి ఒకనాటి జీవితాలు ఏ విధంగా మీకోసం ఒకనాడు వెలిగామో పర్ల వెలుగుతాం ప్రభా మమ్మల్ని బలపరచండి సంఘాన్ని అభివృద్ధి చేయండి తండ్రి ప్రభా ఈ మండపేట నుండి ఈ పరిసర ప్రాంతాల నుండి ఇంకా అనేక ప్రాంతాలకు మంటలు వ్యాపించి జ్వాలలు వ్యాపించి అనేకమైన ఆత్మలను సంపాదించడానికి మాలో ప్రతి ఒక్కరూ ఒక క్రీస్తు సైనికుడిగా ముందుకు కదలడానికి సహాయం చేయండి తండ్రి ఇది మరొక ప్రారంభంగా మరొక కొత్త అధ్యాయంగా తండ్రి మా జీవితాల్లో వెలుగొందున్నట్లు సహాయం చేయండి ఇంకా చాలా ఉన్నతంగా మీకోసం పని చేయడానికి మమ్మల్ని రగిలింపచేయండి తండ్రి ప్రతి కుటుంబాన్ని వెలిగించండి దీవించండి ఆశీర్వదించండి మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తనలుగా నిలువ పెట్టమని మీ పిల్లల హృదయాల్లో ధైర్యాన్ని నింపమని చచ్చుబడిపోయిన జీవితాన్ని మరలా జ్వాలల్లా రగిలించమని భయంతో వణికిపోతున్న జీవితాలకు మీ భరోసా ఇవ్వమని వెనుతట్టి నిలబెట్టి నడిపించమని సమస్త ఘనతా మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ ఈ వాక్యం ద్వారా మా అందరితో నాతో మాతో సూటుగా మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి జవాబు పొందుకొని చున్నాము మా కన్న తండ్రి ఆమెన్ అందరికీ యు ఆల్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి